అంటే ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఆర్టిస్ట్ చేస్తే ఇంకా బాగా ఎలివేట్ అయింది అని మనం అంటూ ఉంటాం. కానీ ఆ ఆర్టిస్ట్ ఎలివేట్ అవ్వడానికి కూడా ఆ సీన్ అంత స్ట్రాంగ్గా ఉండాలి. బికాస్ ఇప్పుడు రంగస్థలంలో మీరు చిన్న క్యారెక్టర్ మహేష్ క్యారెక్టర్ దగ్గర నుంచి తీసుకున్న, అంటే అసిస్టెంట్ క్యారెక్టర్ దగ్గర నుంచి తీసుకున్న, ఫాదర్ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ హైలైట్ అయింది. ఈ సబ్జెక్ట్ గురించి ఏమంటారు? ఫస్ట్ ఏంటంటే నేను ఒక 200 ఫిల్మ్స్ అయినాయి, 40 ప్రొడ్యూస్ చేశాను, మదర్ డైరెక్టర్. బేసిక్ ఏంటంటే ట్రెండ్ సెటర్ అని నేను అనడానికి ఇష్టం లేదు, ఇట్స్ అన్ ఎపిక్ ఫిల్మ్. కానీ తెలుగులో, తమిళ్లో కొన్ని ఏమన్నా ఒక ఈ ఛాయలు ఎక్కడన్నా, అంటే ఛాయలు అంటే మీనింగ్ ఈ రస్టిక్గా న్యాచురల్గా వచ్చాడు. తెలుగులో అసలు ఇవాళ ఇంతవరకు చరిత్రలో ఇంత రస్టిక్గా, ఇంత ఎమోషనల్గా, ఇంత బిగ్ బడ్జెట్ ఫిల్మ్, ఇంత మాస్ హీరోతో ఇటువంటి ఒక, అంటే ఈ ఫిల్మ్ చూసినంతకాలం ఫిల్మ్ ఒక ఫిల్మ్లో చూస్తున్నాం అనిపించదు, ఆ గ్రామానికి వెళ్ళి చూస్తున్నాం అనిపిస్తుంది. కరెక్ట్. సో దట్ ఈస్ ఆయన ముందు చెప్పుకోవడం కాదు, కానీ ఇట్స్ హిస్ గ్రేట్నెస్ ఫ్రమ్ హిస్ స్క్రిప్ట్ టు స్క్రీన్ ప్లే. ఆయన స్క్రీన్ ప్లేకి ఎప్పుడు ఫ్యాన్ నేను, వన్ నేను ఎక్కడి నుంచే ఇంకా ఎక్కువ ఫ్యాన్ నేను. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్స్ ఐ హావ్ సీన్ ఇన్ తెలుగు ఇంతవరకు, అన్ని ఆయన ది బెస్ట్ స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ పవర్ అన్నప్పుడు న్యాచురల్గా స్క్రిప్ట్ నుంచి వచ్చే ప్రతి క్యారెక్టర్ కూడా హీస్ డిజైన్డ్ ఇట్ సచ్ అవే. ఓకే. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే యాక్టర్స్ గుర్రాలు, డైరెక్టర్ ఇస్ ద జాకీ, అండ్ స్క్రిప్ట్ ఇస్ ది టర్ఫ్. టర్ఫ్ జాకీ బాగుంటే గుర్రాలు పరిగెడతాయి. యూనో తెలుగులో ఇలాంటి ఫిల్మ్ రావడం అనేది నిజంగానే, బికాజ్ యూనో మనం అనుకుంటూ ఉంటాం తెలుగు ఆడియన్స్ లైక్ ఇది మనం అయితే కొన్ని కొన్ని కమర్షియల్ అనే దానికి జనరల్ నేను యూజ్ చేయను, బట్ కమర్షియల్ అంటే ఇలాంటివే అనేది హిట్ అయిన ప్రతి సినిమా కమర్షియల్ నా దృష్టిలో. సో మామూలుగా అయితే బట్ కమర్షియల్ సినిమాలు అంటే ఇవి ఉండాలి అవి ఉండాలి ఇలానే ఉండాలి అనేది కొన్ని ఉన్నాయి, వాటన్నిటిని చెరిపేస్తూ ఈ సినిమా ముందుకు వచ్చింది. కానీ రిలీజ్ అయిన తర్వాత హిట్ అయింది అది ఓకే, బట్ రిలీజ్ కాకముందు చాలా ఛాలెంజెస్ ఉంటాయి హీరోకి వినిపించదా ఏమిటది. సో అదృష్టవశాత్తు ఏంటంటే ఇద్దరం ఒకే లైన్లో ఉన్నాం. చరణ్, నేను తను చెప్పిన వెంటనే, కథ చెప్పిన వెంటనే నేను ఒక 20 మినిట్స్ నేరేట్ చేశాను, అంటే అవుట్లైన్ ముందులా ఉంటుందని చెప్పి. అది విజేంద్ర ప్రసాద్ దగ్గర నేర్చుకున్నాను నేను. మొత్తం కథ అంతా 3 గంటలు చెప్తుండేవాడిని ఇద్దరు. రాజమౌళి గారి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు 20 నిమిషాల మొత్తం కథ చెప్పేస్తుండేవారు. ఆయన క్రమించడంలో కథ చెప్పేస్తారు, 20 నిమిషాల మొత్తం కథ ఉంటుంది. ఎలా ఈ పెద్ద అయినా ఇన్ని 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 కథలకి కన్సీవ్ చేయగలుగుతున్నారు, ఎంత ఫాస్ట్గా చదువుతున్నారు, కోపం లోపల రగిలిపోయాను అనమాట నేను అనగానే. సో మొట్టమొదటిసారిగా ఈ నేను ఒక పూర్తి కథ ఆలోచించడం ఇదే. ఇద్దరికి ఏ కథలు అయినా సరే సీన్ బై సీన్ వేసుకుంటారు అనమాట, ఈ సీన్ తర్వాత ఈ సీన్, ఈ సీన్ తర్వాత సీన్, ఎప్పుడో క్లైమాక్స్ ఎండ్ అవుతుంది. సో అలా కాకుండా ముందు అసలు ఈ సినిమాలో ఫస్ట్ క్లైమాక్స్ వచ్చింది, ఏదైతే ఉందో ఆ క్లైమాక్స్ వచ్చింది. క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ని బట్టి వెనక్కి వస్తే హీరోకి ఒక అన్యాయం జరగాలి. అన్యాయం జరగాలి అంటే ఒక బ్రదర్ ఉండాలి. ఈ బ్రదర్ ఉండాలి అంటే కథను డైవర్ట్ చేయడం ఇంకో వెళ్ళి ఉండాలి. జగత్బాబు గారు జగత్బాబు అంటే ఎమోషన్ క్యారీ చేయడానికి రంగమత్తు ఉండాలి. వీడి చెప్పడానికి ఒక పక్క క్యారెక్టర్, ఒక మహేష్ లాంటి ఉండాలి. ఇలా టోటల్గా వీళ్ళందరికీ ఒక మళ్ళీ ఊళ్ళో జనాభా ఉండాలి. సో ఇవన్నీ టోటల్గా ఏంటంటే ఈ కథ విచిత్రంగా కనెక్ట్ అయింది. ఒకసారి క్లైమాక్స్ వచ్చింది, ఇలా ఉంటే క్లైమాక్స్ అని వీళ్ళతో డిస్కస్ చేసిన ఎవరైతే నా రైటర్ కమ్ అసిస్టెంట్స్ ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళు వెళ్ళిపోయిన దాకా ఉండి నైట్ 3:30కి ఎప్పుడో నేను స్నానం చేస్తున్నా చిరాకు వచ్చి చేస్తూ మొత్తం కథ వెనక్కి వెళ్ళిపోయి కన్స్ట్రక్ట్ అయిపోయింది కథ మొత్తం. సో అదే చెప్పి చరణ్ చెప్పాను, చెప్తే దాని వెంటనే ఈజ్ హీ యాక్సెప్టెడ్. ఇది ప్రాబ్లం లేదు కదా అన్నా నేను, సంథింగ్ ఒక క్షణం ఆలోచించి ఆలోచించి నన్ను ఇది కొత్తగా ఉంటుంది, మనం ఛాలెంజింగ్ ఉంటుంది, చేద్దాం ఇట్లా ఇలా చేయాలి అన్నాడు. ఇవాళ నిజంగా ఈ కథ ఇప్పుడు ఇవాళ ఇది స్క్రీన్ మీదకి వచ్చింది, రిలీజ్ అయింది అంటే దాని కారణం చరణే. ఇఫ్ తను అగ్రీ చేయకపోతే నేను రెడీ ఇంకో కథ చేయడానికి, నేను వెంటనే మార్చేసిండేవాడిని. అండ్ ఈ కథ ఇంత బాగుంది అంటే కూడా ఆ లోపం కూడా దీనికి పెద్ద సక్సెస్, బికాజ్ ఒక లోపాన్ని ఏదో పెట్టాము హీరోకు ఉండాలి అనేది కాకుండా లోపంతోనే సినిమా మొత్తం దాంట్లో ఆనందం కానీ బాధ కానీ ఆ లోపంతోనే వస్తూ ఉంటుంది, కనెక్ట్ అయి ఉంటుంది దాంతో. అతనికి కొంచెం వినిపించకపోవడం అనేది ఆ ప్రాబ్లమే కనెక్ట్ అయి ఉంటుంది, సినిమాని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఎమోషన్ కనెక్ట్ చేసుకుంటూ అంటే ఈ సందర్భంలో అంటే అలా క్యారెక్టర్స్ అలా కలిసి ఇవ్వడం వల్ల ఏమైపోయిందంటే రకరకాల సందర్భంలో రకరకాల పాడుకునే అవకాశం కలిగింది. దాని ఒక సినిమా ఎన్హాన్స్ అయింది. అండ్ కానీ ఆ సాంగ్ మనం ఇప్పుడు ఏదైతే సూపర్గా అంటే సూపర్ హిట్ అయిందని ఆనందపడ్డా కాదు, గుండెలు బరువెక్కి సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ జనరల్లీ తెలుగులో మనం అస్సలు చూపించరు, యూనో అవన్నీ కట్ చేసేస్తూ ఉంటారు అన్నమాట. కానీ పక్కనే నా పక్కన కూర్చున్న వాళ్ళు థియేటర్లో ఏమంటున్నారంటే
వాళ్ళే సమాధానం, వాళ్ళే క్వశ్చన్ అనమాట. ఏంటంటే ఏమిటి ఇవన్నీ చూపించేశారు, అతను ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఆ బియ్యం వేయడం దాంట్లో కట్టడం ఇదంతా ఎలా యాక్సెప్ట్ చేశాడు, అసలు ఇదంతా చూపించారు కదా అంటే పక్కన అలా చూపించారు కాబట్టి ఇంత ఎమోషన్ వస్తుందిగా ఈ సాంగ్కి అని అంటే పక్కన వినిపిస్తున్నాయి అనమాట. ఆ టైంలో జనరలీ తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు ఇంతలా, అంటే అంత చూపించడానికి అంత చూడడానికి, బికాజ్ మనం చాలా సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. బట్ ఎలా అనుకున్నారు ఆ సాంగ్ అంత క్లియర్గా చూపించాలి మొత్తం అన్ని అని కూడా. అంటే ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడే ముందు సాంప్రదాయానికి అంటే ఎక్కడెక్కడ సాంప్రదాయం వెతుకుని ఏదో ఇనికిద్దాం ఇనికిద్దాం ట్రై చేస్తుండే, ఎంతైనా కమర్షియల్ కెన్వాస్ మీద ఉన్న సినిమా దీన్ని ఎప్పటికప్పుడు అది చెప్పిద్దామని ఎవ్రీడే ట్రై చేయడమే, అంటే ఏదైనా ఉంటే యాడ్ చేద్దామని. సో ఈ కరెక్ట్గా పర్టికులర్గా ఈ కథ వచ్చేసరికి అంటే వాళ్ళు ఎమోషన్ అలా ఫీల్ అవుతారంటే సెపరేట్గా మదర్ ఏడిచింది, ఫాదర్ ఏడ్చాడు అంటే ఆల్రెడీ ఏడ్చిన ఏడడం చూపించేస్తాను ముందు నేను, మదర్ పర్యటన నుంచి ఏడ్చేసింది, ఫాదర్ పర్యటన నుంచి వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చూపించాలి, రిచువల్స్ చూపించాలి. సో మన సాంప్రదాయం చూపిస్తే బాగుంటుంది. మన సాంప్రదాయం ఉందని మరి మా వాళ్ళందరూ రీసెర్చ్ మొదలుపెట్టారు, అక్కడ ఎక్కడ మొదలుపెట్టాను, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఒక పెద్దని తీసుకొచ్చారు కూడా. సో నా ఇది డైరెక్షన్ డిపార్ట్మెంట్ దే వర్క్ ఏ లాట్ అనమాట. అప్పుడు నేను కావాల్సి చాలా వచ్చేసాయి. అప్పుడు చూసుకుంటే ఉన్న సాంప్రదాయాలు ఒక 20-30 ఉన్నాయి, నేను ది బెస్ట్ ఎంచుకోవాలి. అందులో మదరు శవన కాలు పెట్టడం కూడా ఉంది, దండం పెట్టడం ఉంది యాక్చువల్గా. దండం అంటే కొడుకు కొడుకు బాడీకి ముందు చచ్చిపోతే, పెళ్ళవక ముందు చచ్చిపోతే దేవుళ్ళగా తల్లి కూడా దండం పెడుతుంది అనమాట. తెప్పెట్టచ్చు, మనం అది చూపించలేదు. ఇంకా ఏదైనా ఎమోషనల్ ఉండేది, ఎక్కడ నేను బ్యాలెన్స్ అయ్యి బొట్టు పెట్టడం ఉంది, ఇంకోటి ఈ బొట్టు పెట్టడం ఏదో బాగుంది. తర్వాత బొట్టు పెట్టిన తర్వాత అది పడిపోతే తుడిస్తే అందంగా ఉంటుందని. అలాగే ఫాదర్కి నాకు బాగా నచ్చింది అంటే చెప్పేటప్పుడు ఫాదర్ కొత్త డ్రెస్ వేస్తారని చెప్పారు, వేరే డ్రెస్ మార్చి పెడతారని చెప్పారు. డ్రెస్ మార్చడం నాకు బాగా అనిపించింది అంటే డ్రెస్ మారుస్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనిపించింది నాకు, ఆయన షర్ట్ తీసినప్పుడు ఎమోషనల్ అనిపించింది బాగా. సో ఇది చాలా బాగుంటుందని ఇట్లా ఇలా ఎప్పటికప్పుడు డిఫెన్ పట్లర్గా మీరు అన్నారు కదా, ఆ పిల్ల చూడ చాలా బాగా చేస్తుంది. ఒక్కొక్క టేక్ లోను ఒక్క టేక్ లోని ఇవన్నీ కూడా అన్ని సింగిల్ టేక్స్ నేను తీసుకుంది, ఎందుకంటే ఏ బ్యాక్గ్రౌండ్కో వాళ్ళు సరిగా లేరనో లేకపోతే మేము కరెక్ట్గా కెమెరా క్యాప్చర్ చేయలేదనో లేకపోతే ఫోకస్ ఇలా ఏదైనా తప్ప ఏవైతే చేశారో లేదా ఇంకో యాంగిల్ కోసం ట్రై చేయడానికి తప్ప ఆల్ అన్ని ఫస్ట్ టేక్స్.